धान्यं धनं पशुं बहुपत्र लाभं शतसंवत्सरं दीर्घमायुः सविता पश्चात् सविता पुरस्तात् सवितोत्तरात् सविता धरात्तात् सविता नस्तोतो सर्वदा चं सविता नो राजः नक्षत्राणागो शतभिजग्वदेशः तो देवेभ्यः कृणुतो दीर्घमायुः शतमानं भवति सदायुः पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुष्याभिवृद्धिरस्तु सम्पत्योः प्राग्रशतवर्षसुखजीवनसिद्धिरस्तु गुरुदेवता सम्पूर्णानुग्रहसिद्धिरस्तु వేద పండితులని సముచిత రీతిన సత్కరించవలసిందిగా డాక్టర్ కేఎస్ రత్నాకర్ గారిని కోరుతున్నాను. ప్రొఫెసర్ శ్రీ జగన్నాథశ్రీ గారు, బ్రహ్మశ్రీ జగన్నాథశ్రీ గారు, బ్రహ్మశ్రీ గొడపల్లి నారాయణ అంబాని గారు, బ్రహ్మశ్రీ గుంజంట శ్రీనివాస అవధాని గారు, శ్రీనివాస అవధాని గారు, మనందరం ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ముందుగా 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి కామరాజు అనిల్ కుమార్ గారి గురించి 2 నిమిషాలు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ పుట్టినరోజు ఎందుకో తెలుసుకున్నటువంటి ఆ కామరాజు అనిల్ కుమార్ గారు జగదానంద కారకుడైన సాక్షాత్ పరబ్రహ్మ నయనాలుగా సూర్యచంద్రులు ప్రకాశించే విధంగా మన సాయిశ్వరమి చల్లని నీడలో చంద్రుడై వెలుగుతూ సాయి బోధన వెన్నెలను ప్రపంచంలోని సాయి భక్తులందరితో పంచుకుంటున్న ప్రేమాస్పదుడు శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారు. పుణ్య విశేషణ, వీరు స్వర్గీయ కామరాజు బాబాయ్య గారు సరోజీదేవి దంపతులకు జన్మించారు. మామూలు చదువులలో ముందు మించి కాకపోయినా చాలాసార్లు ప్రసంగాల్లో మన బాబాయ్ గారు చెప్పారు, ముందు మించిందో కాదు. తాతగారి పౌరులతో బ్రహ్మ సమాజిక విధానాల ఆచరణ వల్ల ఆధ్యాత్మిక శాస్త్రంలో ముందుండేవాడు. స్కూల్లోనూ కాలేజీలోనూ మంచి వక్తగా ఎన్నో బహుమతులు అందుకున్నారు. బోధనే సాధనగా ఏసీ కాలేజీలో లెక్చర్గా వృత్తి ఆరంభించిన వీరు స్వామి అపార అనుగ్రహంతో తమ ప్రవృత్తిని సాధనే బోధనగా మలుచుకున్నారు. వీరి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారిపై అనురాగంతో 1970వ సంవత్సరంలో ప్రశాంతి ప్రియానికి మిగతా భర్తలందరూ వచ్చినట్టుగానే బలవంతంగా వచ్చారు. వచ్చి స్వామి అనుగ్రహానికి బంది అయిపోయారు. ఏదైనా ఆమూలాగ్రంగా అవగాహన చేసుకునే స్వభావం కల అనిల్ కుమార్ గారు స్వామి సాహిత్యాన్ని ఆకర్షింప చేసుకుని ఆనందం పంచుకుంటే పదింతలవుతుందని ఎన్నో వేల మందికి స్వామి వైభవాన్ని వివరించారు. స్వామి ఆజ్ఞతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. వర్క్ ఫర్ ఎక్లాస్ నాట్ ఫర్ ఎక్లాస్ అని స్వామి చెప్పిన మాట వేదవాహుగా తీసుకుని గ్రామ గ్రామాలు బస్సులోను లారీలోను ఎడ్డబండ్లోను వీరందరికీ ప్రపంచంలో సాయి సైన్యాన్ని పటిష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు నేను కూడా వారితోటి వెళ్ళాను. అందువల్ల నాకు ఆ ప్రపంచం గురించి నాకు కూడా తెలుసు. ఈ వచ్చడానికి ఇంకొన్ని కోణాలు ఆవిష్కరించాలని తమ దివ్యోపన్యాసాల అనువాదకునిగా తమని అనుగమించమన్నారు స్వామి. బృందావన్ క్యాంపస్ ప్రిన్సిపాల్గా మరికొన్ని పాఠాలు నేర్చుకున్న వీరిని ప్రశాంతి క్యాంపస్ బాటనీ లెక్చరర్గా నియమించి తమ సాన్నిధ్యంలో సారూప్యం చెందేందుకే స్వామి ప్రసాదించారని దేశ విదేశాల్లోనూ అనిల్ కుమార్ గారు వస్తున్నారంటే స్వామి స్వయంగా వస్తున్నంత ఆనందాన్ని భక్తులందరూ పొందుతున్నారు. స్వామితో ఎన్నెన్నో అనుభవాలు గల అనిల్ కుమార్ గారు స్వామి గురించిన మాటలే కాదు భజనలు పాడినా తనని తాను మర్చిపోతారు. పై స్థాయిలో మొదలయ్యే వారి భజనలో త్రికరణ శుద్ధిని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక్కసారి పొట్టపర్తి వాసుడే మా బాబా అని మొదలు పెట్టారంటే పాట మన అందరం కూడా తన్మయత్వం పొందుతాం. పై స్థాయిలో మొదలయ్యే వారి భజనలో త్రికరణ శుద్ధిని ప్రత్యక్షంగా చూడవచ్చు.
ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్న పత్రి యాత్ర బృంద సభ్యులే కాదు, దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు కూడా స్వామి ప్రేమని అనిల్ కుమార్ గారి పలకరింపుతో పొందాలని ఆశపడతారు. ఇందాక రావడం కంటే చూడండి, మీ అందరి దగ్గరికి వచ్చి పలకరించారు. ఆ ప్రేమ నుంచి మనందరం ప్రేమ ప్రేమతో సంధింపనీయమను అన్నారు స్వామి. స్వామి ప్రేమను పంచుకున్న అనిల్ కుమార్ గారికి 71 రోజు పెడతా సందర్భంగా మనందరి ప్రేమ కుసుమాను. చతుర్వేదాల వంటి ఇప్పుడు రాబోయే 4 వేదాలు ఆ ప్రసంగాల ద్వారా మనందరం మీరు ఆనందిద్దాం. ఇప్పుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీశక్తి సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ అర్జీ శలంగారు దంపతులని శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారి దంపతులకి సముచిత రీతిని సత్కరించవలసిందిగా సంస్థ తరఫున వారిని సవినయంగా కోరుతున్నాను. శ్రీ అర్జీ శలంగారు దంపతులు వేదికపైకి రావాల్సిందిగా, మిసెస్ శలంగారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫోటో శ్రీ హెచ్జే దొరగారు కూడా అనిల్ కుమార్ గారికి శాల్వాతో సత్కరించనున్నారు. శ్రీ హెచ్జే దొరగారు సార్, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అండి. సమాధానంగా అందరం సగౌరవంగా కరతాళతో మన అనిల్ కుమార్ గారిని మనందరినీ ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగించవలసిందిగా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు. క్షీరాభిశయన నారాయణ క్షీరాభిశయన నారాయణ శ్రీలక్ష్మీరమణ నారాయణ నారాయణ హరి నారాయణ అనర హరి రూప నారాయణ వైకుంఠ వాస నారాయణ వైదేహి మోహన నారాయణ నారాయణ సాయి నారాయణ ఎనద జన పరిపాల నారాయణ శ్రీరాభిశయన నారాయణ హరి శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ హరి ఏ నద జన పరిపాల నారాయణ వైకుంఠ వాస నారాయణ హరి వైదేహి మోహన నారాయణ నారాయణ హరి నారాయణ ఏనత జన పరిపాల నారాయణ
ఆరాధిసేన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజుకు. కార్యక్రమాన్ని ఉపక్రమించబోయే ముందు కృతజ్ఞతాపూర్వకంగా ఎంతో భక్తి స్వామితో ప్రేమతో సాయి విజ్డమ్ వెబ్సైట్ కూడా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా దాన్ని ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ కూడా అందిస్తూ 13 అంతర్జాతీయ భాషలలో గత 27 ఈ సాహిత్య కార్యక్రమాలను అందరికీ కూడా సత్యసాయి సాహిత్యాన్ని పరిచయం చేస్తూ ఎంతో ఓపికలో ఉన్నటువంటి వాడు పుట్టపర్తి వాస్తవ్యుడు మా సతీష్ నాయక్. ఆయన తయారు చేసిన సీడీని చూశారు. ఆ సతీష్ నాయక్ తాను స్వయంగా చేసినటువంటి చాలా కొద్ది సమయంలో చేసిన ఆ సీడీని అతని స్వహస్తాలతో ముందు వరుసలో కూర్చున్నటువంటి పెద్దలకు స్వయంగా అతడు అందించవలసిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరు పెద్దలు ఇక్కడ పైకి వస్తే వారికి ఆయన అందిస్తాడు. సతీష్ నాయక్ కూడా ఇక్కడికి వస్తాడు. శ్రీ హెచ్జే దొరగారు, మేమిద్దరం కలిసి ఒకే రూమ్లో ఉన్నాం 1963. హెచ్జే దొర ద గ్రేట్, మా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. ఆయన ద ప్రైడ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఆంధ్రదేశంలో తన చక్కని గళంతో తనకు ఉన్నటువంటి సాహిత్య సంపదతో సాయి సాహిత్యాన్ని అందరికీతో పంచుకుంటున్నటువంటి మిత్రుడు నా సోదరుడు విఎస్ఆర్ మూర్తి గారు నాకు అని కాస్త 10 నిమిషాలు ఖాళీ ఉంటే చాలు, కోట పడబడు కోట పడబడు అనేవారు స్వామి. కొసరి కొసరి నాతో సరసములు ఆడకన్నట్టు అలాగా అడిగి తాను అడిగి 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 పాడించుకున్న కోట శివకుమార్ మా కాలేజీ విద్యార్థి, నా వీరాభిమాని చెరుకు బాధ. ఆంధ్రదేశ సత్యసాయి సంస్థలలో ఒక నూతన ఒరవడి సృష్టించి అన్ని జిల్లాలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించి అన్ని జిల్లాలలో కూడా యువకుల్ని ప్రోత్సహించి ప్రశాంతలలో ఆంధ్రదేశ సత్యసాయి సంస్థల కీర్తి పతాకను రెపరెప ప్రస్తుతం ఆడిస్తున్నటువంటి యువ కిషోరము రాష్ట్ర అధ్యక్షుడు మా సోదరుడు విశాఖపట్నం వాస్తవ్యుడు ఎల్జి చలం గారి నాకు. నా కళ్ళ ముందు పెరిగిన వాడే వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఎప్పుడు అబ్బాయి అబ్బాయి అనిపించేవారు. 72 అన్నాడు ఈ అబ్బాయి పైకి వస్తాడు తప్పకుండా అన్న. అదే శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో సత్యసాయి సంస్థలు బాగా వ్యాపింపచేసినటువంటి వాడు మా సునాడి మఠం గారి కుమారుడు మంచిరాజు. మంచిరాజు ఇంటి పేర్లు ఉండేవి కాకుండా మంచివాడు ఎమ్మెల్యే సోన్. నేను రాముని కాదు, కృష్ణుడు మాత్రం కాదు, రాముని మాత్రం కాదు,
కానీ మా తమ్ముడు డాక్టర్ రత్నాకర్ నిజంగా లక్ష్మణుడు, నిజంగా లక్ష్మణుడు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం. మా ఇద్దరికి రెండేళ్లే తేడా. అన్నదమ్ములు అనుకునే కంటే స్నేహితులు అనుకోవాలి. ఊరు బయటికి వెళ్ళి రహస్యాలు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. వాడి విషయాలు పూర్తిగా ఏ టు జెడ్ నాకు తెలుసు. ఆమె నుంచి అహాదాకా నా శాతకం వాడి దగ్గర అందులో ఇక్కడ పూర్తిగా తెలిసి పూర్తిగా అందులో ఆ షెడ్స్లో మేమిద్దరం తిరుగుతుంటే చూడు బ్రదర్సా అనుకునేవాడు. బ్రదర్సా కదరా, బ్రదర్స్ వేరా అనుకునేవాడు. అలా ఉండేవాడు ఆ రత్నాకర్. నిజంగా మా తాతగారు రత్నాకర్ అంటే ఉట్టి రత్నాకరుడు పుట్టి మణి ఇవ్వవాడు అవుతాడని సుగుణ రత్నాకర్ అని కూడా పేరు పెట్టారు. ఆ సుగుణ రత్నాకర్ని దీవించి తేలికపోయిన ఆ a good round of applause to Satish Naik for his performance. Yamani cheppanu, yentani cheppanu, gunde ninduku krutagnyatalu prema pongi porulutunna veda, godavari pongi varadalai parutunna veda, yamani palikedi ఎంతని చెప్పేది. కేవలము గుంటూరులో మాజేటి గురవయ్య హై స్కూల్లో తెలుగు మీడియంలో ఫస్ట్ వార్ నుంచి ఎస్ఎల్సీ దాకా చదువుకున్న ఒక సామాన్య అరంగల్పేట వాస్తవ్యుడు కేవలం హై స్కూల్ తెలుగు మీడియం మాత్రమే. ఆ తర్వాత ప్రీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమై ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బాటనీ పూర్తి చేసినటువంటి పక్కా గుంటూరు గొంగూర పొగాకు సరుకు. సైకిల్ మీద మాత్రమే తిరిగేవాడిని. మా దొరగారు అప్పుడు ఏఎస్పీగా ఉండేవాడు గుంటూరులో. అప్పుడు దొరగారికి ఒక ఉత్తరం రాశాను నేను, ఆయన జ్ఞాపకం ఉందో లేదో. నాయన నీకు ఎప్పుడు ఉత్తరాలు రాయలేదు నేను, పోలీస్ ఆఫీసర్లు రిటైర్ అయ్యాక కలుసుకోవడం మంచిది మనం. ఎందుకంటే వాళ్ళు సర్వీసులు ఉండగా కేడీలంతా మన్నే పట్టుకొని ఇనిపించమంటారు. అందుకని నేను ఆయన సర్వీసులో ఉన్నంతకాలం ఆయన మీద ప్రేమ గౌరవం కొద్దిగా దూరంగా ఉండేవాడిని. నేను రిటైర్ అయ్యాక బాగా దగ్గరికి పూసుకు తిరుగుతున్నాను. నన్ను ఎవడు అడిగేవాడు లేడు కనుక ఆ దొరగారికి ఉత్తరం రాశాను ఆయన ఏఎస్పీగా ఉండగా. నాయన మన ఇద్దరు రూమ్మేట్స్ మీకు తెలుసు అనుకుంటాను. నన్నేమో రాష్ట్ర అధ్యక్షుడిగా స్వామి నియమించడం జరిగింది. నాకు స్కూటర్ లేదు, ఫోను లేదు, ఏమీ లేదు. నాతోనే నా ఫోను. ఒకవేళ ఫోన్ అవసరం నాకు అనుకుని నువ్వు భావిస్తే నాకు ఫోన్ ఏర్పాటు చేయను ఆయన, నీ హోదాను ఉపయోగించాను. ఆయన వెంటనే చేస్తాడనుకుంటే మొత్తం ఫోన్ ఎత్తాడు. ఇలాగా నువ్వు రాసేది ఎప్పుడు అడగాల్సింది, నన్ను మర్చిపోయావు అన్నమాట. నేను గుంటూరులో అక్కడే ఉన్నాను, నన్ను కలవలేదు, నా అనుసరించి రేపు పొద్దున్న వస్తుంది అన్నాడు. ఆ ఫోన్ మా మొదటి ఫోన్ దొరగారు తెప్పించాడు. అలాగే స్థానం ప్రారంభమైంది. ఇవన్నీ జ్ఞాపకాల పందిల్లో రాస్తూ వచ్చాను. ఏమిటో ఆ హిల్వ్యూ స్టేడియంలో కూర్చున్నాను అందరితో పాటు. సడన్గా ఆ హిల్వ్యూ స్టేడియంలో కొత్త రాష్ట్ర అధ్యక్షుల పేర్లు అనౌన్స్ చేస్తూ అనిల్ కుమార్ అన్నారు. నా పక్కన సత్యమూర్తి గారు ఉన్నారు, రమణరావు గారు ఉన్నాడు. ఈ అనిల్ కుమార్ ఇంకెవడం ఉన్నాడేమో అనుకున్నాను నేను. నేను నా ముందు వాళ్ళంతా డైరెక్టర్స్, వాళ్ళంతా చీఫ్ జస్టిస్ అంతా డైరెక్టర్, చీఫ్ జస్టిస్ పక్కా ఎన్జీజీఓ నేను ఒక్కడే. బ్రహ్మశ్రీ అనిల్ కుమార్ భాగవత కాలేజీలో పాఠం చేయడం తప్ప ఏం లేదు నాకు. ఈ పేరు ఎవరికి నాకు ఇటు తిరిగాను, నాకు తెలియలేదు. తర్వాత రమణరావు వచ్చి నువ్వే నాయన అన్నాడు. అలాగే నేనే సార్ అన్నా. అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఇందులో సార్ చెప్పాడు అమ్మ రమణరావు గారు. ఇది కూడా రాశాను జ్ఞాపకం పందిరిలో. అయ్యా మీకు ఎవడు దొరకలేదా, వీడు పెట్టాడు ఏమిటి, పిల్లలు కలవాడండి బాబోయ్, అన్యాయం అయిపోతాడు, రాష్ట్రం అంతా తిరగాలి, ఈ ఖర్చు లేదు, ఇదంతా వాడిని తిని పెట్టారు, మీకు వాడి పేరు ప్రేమ ఉంటే వాడికి ఆ సొద్దులు పెట్టండి సార్ అని చెప్పి రమణరావు గారు చెప్పాడు. అప్పుడు ఇందులాల్ సార్ అన్నారు రమణరావు, నన్నేం చేయమంటావు, నేను మాత్రం ముంచుతాను అట్లా. అట్లా ముంచలేదయ్యా, పొద్దున్నే హిల్వ్యూ స్టేడియం రాబోయే ముందు స్వామికి నమస్కారం చేసుకోవడానికి పైకి వెళ్ళాను. స్టేట్ ప్రెసిడెంట్ లిస్టులో ఆంధ్రప్రదేశ్ రాగానే స్వామి అనిల్ కుమార్ అని స్వయంగా రాశారయ్యా, నన్ను ఏం చేయమంటారు.
అది అయిపోయిన తర్వాత సాయంకాలం ఆ స్కిల్ స్టేట్ దగ్గర అక్కడ కూర్చున్నాను. ఇట్లా అంగీకరించావా అన్నారు. నేనేమండి స్వామి అంగీకరించడానికి, మీ దయ స్వామి ఏం చేస్తాను, నా సంగతి మీకు తెలుసు కదా అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, ఎనపకళ్ళతో బంధించుతాను, నీ జోలికి ఎవరు రాలేరు, అద్భుతంగా చేస్తావు నువ్వు, నేను ఉన్నాను కదా అన్న. అది వారే పూర్తిగా నడిపించారు నా పూర్తి విశ్వాసం. అక్కడి నుంచి బస్సులో మచిలీపట్నం బస్సు మాకు కాంట్రాక్ట్, ఒక 19 గంటలు మాత్రమే. గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 19 గంటలు. ఈ లోపల లండన్కి వెళ్ళి మేము స్నానం చేసి భోంచేసి రావచ్చు, మేము ఇంకా దారిలో ఉంటాం. ఎందుకంటే మధ్యలో ఆ బస్సు పాడవలసిందే, టైర్ రిపేర్ కావాల్సిందే, ఇవన్నీ తప్పదు, ఇవన్నీ కూడా ఆ సాధనలన్నీ బస్సులోనే వెళ్ళిపోతాయి. అలా బస్సులో వస్తుంటే నేను మా ఆవిడతో అన్నాను, ఏమయ్యా ఈ కరస్పాండెన్స్ ఏంటి, ఈ ఉత్తరాలు ఏంటి, ఈ ట్రావెల్ ఏంటి, మన వల్ల అవుతుందా ఏంటి, ఆడపిల్లలు 3 ఆడపిల్లలు, నాకు అబ్బాయి, వీళ్ళందరికీ ఖర్చు నా వల్ల అవుతుందా అన్నా. అప్పుడు ఆవిడండి, మనకి 4 పిల్లలు, ఇంకో పిల్లాడు ఉన్నాడుకో, వాడిని పెంచవా, వాడిని చదివించవా, సత్సాయి సంస్థలు మన పిల్లాడు అనుకో, నా సపోర్ట్ ఎప్పుడు. దానివల్ల ఆ కారణం వల్ల దాన్ని నడపగలిగాము. స్వామి నడిపించారు అనుక్షణం, వారి కరుణ తప్ప ఏం లేదు. ఇందాక మా తమ్ముడు చెప్పినట్టుగా ఆ గదిలో అంతా కూర్చుంటే, వీడు ఏమిటా దిగుమాలను మాస్టర్ అయిపోయాడని మా అమ్మకి దిగులు నేనంటే, ఏదో పెద్ద ఆఫీసర్ అయిపోవాలని అనుకున్నాడు. పెద్ద ఆఫీసర్ అయిపోవాలి పాప, ప్రతి తల్లి అలాగే కూర్చు, అదేంటో కుటుంబంలో 5 తరాల నుంచి అంతా మాస్టర్లనే కాదు, కొంచెం చక్కగా డాక్టర్ అవుతాడు కదా అని వాడు డాక్టర్ చేస్తే వాడు కాదు పెథాలజీ ప్రొఫెసర్ అయి కూర్చున్నాడు. వాడు కూడా మరి గదిలో దిగాడు, కానీ వాడు అరికాదు వైద్య శాస్త్రం. అది ఓ ఇంటెల్లుడైనా ఇంజనీర్ అయితే బాగుండని ఐఐటి తీసుకుంటే ఆయన ఐఐటి ప్రొఫెసర్ తెచ్చుకున్నాడు, ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాదు ప్రిన్సిపల్ అయి కూర్చున్నాడు. బహుశా ఇతర వృత్తులు మా ఇంటికి పనికిరామేమో, ఈ అధ్యాపక వృత్తే పనికి వస్తుందేమో. అలాంటిలో వీడు ఏమిటి ఇలా అయిపోయాడు, సాయిబాబా సాయిబాబా అంటున్నాడు, వీడు పిల్లలు పెళ్లి అడిగేస్తాడు, వీడు ఏదో బాగుపడతాడని మా అమ్మకి దిగులు. ఆ ఇంటర్లో అంతా కూర్చుంటే స్వామి నాకు వీడితో దిగులు, ఆడపిల్లలు, సాయిబాబా అంటాడు, ఎట్టా స్వామి మాకు ఏం లేదు ఉద్యోగాలు, పిల్లల్ని చదివించాము మాకేం లేదంటే. అప్పుడు స్వామి అన్నాడు, ఏమ్మా సాయిబాబా సాయిబాబా అంటాడు, ఏం సాయిబాబా తక్కువ అనుకున్నావా, చూస్తావుగా ప్రపంచంలో స్వామి ఎంతమందికి తెలుసో నీ కొడుకు అంతమందికి తెలుస్తాడు. అది వారు అన్నటువంటి మాట పాపం ఆయన మాట ఆయన నిలబెట్టుకున్నారు. ఇది స్వర్కర్ష కాదు, వారి పాదాలతో కృతజ్ఞతతో అశ్రున్నయనాలతో కొన్ని జన్మాల కృతజ్ఞతగా ఉంటూ ఒక అసమర్థుడు ఒక ఆత్రాలు ఒక అర్భకుణ్ణి ఒక చీపురు పొలను తీసుకెళ్లి ఆకాశంలో త్రవతారగా నిలబెట్టగల సత్యసాయి సమర్థత గురించి మీకు చెప్పడానికి చెప్పానే కానీ నా గురించి ఏమాత్రం కాదు. గుండె చప్పుడు తక్కువ సార్లు ఉంటుందేమో, ఆ లబ్ధం ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నాకు తెలీదు, తెలుసుకోకపోవడం మంచిది, తెలుసుకుని తగ్గించిన నంబర్ తగ్గుతుంది మనకొద్ది. అందువల్ల అబ్బాయి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నాకు తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ సార్లు నాదేముంది 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 స్వామి నీదయ్య నాదేముంది నాదేముంది అంటాను. అలాగే అక్కడ జయమ్మ గారు కూర్చున్నారు ఒకసారి, ఆవిడ బ్రహ్మాండం ట్రాన్స్లేషన్, ఆవిడ సామాన్యం అనుకున్నారా, అమ్మో చాలా బాగా చేస్తుంది. అప్పుడు స్వామి అందరి ముందు అన్నారు, బాబు ఎమ్మెల్యే స్వామి నన్ను ఎప్పుడు ఆపమండి అప్పుడు ఆపే చెప్పేసి ఆపేస్తాను. తర్వాత మా బాల్యమిత్రుడు దొరగారు ఇట్లా అంటే చాలా ఆపేస్తాను, నీకేం పర్వాలేదు. ఎందుకంటే మేము ఎస్ట్ కూడా వెళ్ళినప్పుడు సింగన్నం ఉపవరంలో వెళ్ళాం, పక్క పక్కన కూర్చున్నాం, నేను పరిగెత్తుతుంటే అని బాబు స్వామి పిలుస్తాడు, అప్పటిదాకా ఆగు మీటాడు పరిగెత్తు కూర్చో కూర్చోని చెప్పి నన్ను చొక్కా పెట్టి లాగేవాడు. నాకు ఎప్పుడు తొందర, అప్పుడు పుట్టక నుంచి అదే తొందర, ఏం చేస్తాను. అట్లా మావాడు ఉన్నారు కనుక ఇవాళ కూడా ఇక్కడ ఆపే అని చెప్పిస్తే మిమ్మల్ని ప్రేమిస్తానే తప్ప మరొకరగా నేను అనుకోను. అలాంటి సందర్భంలో ఆ సాయి ఆవిడతో అక్కడ కూర్చుని అందరు ఉన్నారు. అప్పుడు అన్నాడు స్వామి, ఏ అనిల్ నువ్వు బాగా ట్రాన్స్లేట్ చేస్తావా జయమ్మ బాగా ట్రాన్స్లేట్ చేస్తారా అని పెట్టాడు. అక్కడ ఉన్నది ఎవరు, ఇందులాల్సిన ఉన్నాడు, శ్రీనివాసన్ ఉన్నాడు, అబ్బో హేమ అర్ధరథులు అతిరథులు మహారథులు వాళ్ళంతా ఉన్నారు. ఆ చెప్పు చెప్పు అన్న, ఆవిడ కూడా చూస్తోంది అందులో, ఆవిడ పులి శుభ్రంగా భక్షిస్తుంది కూడా. నన్ను ఊరు నాయన ఇదేమిటన్న భావంతో నేనాను, స్వామి నేను ఇక్కడ, ఆవిడ ఎక్కడ స్వామి, నేను గుంటూరు, ఆవిడ మెడ్రాసు, నేను తెలుగు మీడియం, ఆవిడ ఇంగ్లీష్ మీడియం, నేను బాటనీ, ఆవిడ ఇంగ్లీష్ లిటరేచరు, ఎక్కడ పోలి స్వామి ఆవిడకి నాకు ఎక్కడ, మన దేవుడు చూడండి. అప్పుడు చూడు బంగారు, మరీ స్కాలర్స్ అయితే ఆడియన్స్ 2 స్పీచ్లు వినాలి, నాదొకటి ట్రాన్స్లేటర్ ఒకటి.
నాకు నువ్వు చాలే, నాకు నువ్వు చాలే. ఆ ఢిల్లీ బొంబాయి విజిట్ అయ్యాక వస్తున్నాను. అది కూడా ఆరుగురు ఉండే హెలికాప్టర్, అది రిలయన్స్ వాడు, ఆరుగురే వచ్చేప్పుడు ఏడుగురు అయ్యారు. నాకు సీట్ లేదు, ఏం చేయను, ఇంకోటి పెద్దవాడిని ఎవరు లేపలేం కదా, మర్యాద ఉండదు, స్వామి ఏం చేస్తారు చూద్దాం నేను ఉంచున్నాను. రావయ్యా రా, నన్ను ఎప్పుడు పురుషుడు పదంతో స్వామి పిలవలేదు. పతివ్రత, వైజయంతి మాల, యామిని కృష్ణమూర్తి, ద్రౌపది అంత స్త్రీ శబ్దంతో పిలిచి వచ్చారు. బహుశా గత జన్మలో స్త్రీనేమో, లేదా భవిష్యత్తులో వచ్చే జన్మలో ఏమో, కానీ ప్రస్తుతానికి కాదు వాళ్ళ దయవల్ల. రావయ్యా ఇక్కడే కూర్చో, నీ స్థానం ఇదేలే అని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు. కూర్చుంటే కదులుతున్నాము. అప్పుడు అన్నాను, స్వామి ఏమయ్యా అయిపోయింది స్వామి, స్వామి బొంబాయి అన్నారు, ఢిల్లీ అన్నారు, టూర్ అయిపోయింది స్వామి, చిన్నపిల్లలు స్వీట్ తింటూనే ఉంటారు, అయిపోయింది అని ఎడుగుతారు. అట్ట ఉంది నా పని, ఆ బంగారు కళ చెదిరిపోయిందని ఎందుకలా అనుకుంటావు? బంగారు కళ చెదిరిపోతుందా? స్వామితో బంగారు కళ చెదిరేది కాదు. నేనున్నాడు ఉన్ననాడు నువ్వు ఉంటావు, నాకు సందేశాన్ని నువ్వు ఎప్పుడు అనువాదం చేస్తూనే ఉంటాను స్వామి. ఆశ్రమం ఈ మంగళ ఘడియల్లో వారిని తలుచుకోవాలి. మళ్ళీ ఆ 78వ సంవత్సరం మొట్టమొదటిసారి మాట్లాడటం జరిగింది. ఎవరికి తెలియదు, సేవాదారి ఆర్ఎం కృష్ణ కూడా ఉన్నాడు అక్కడ, వీళ్ళంతా నా కోసం ఎదుగుతున్నారు, ఎవడు జేబులు కొట్టేవాడు, ఎవడని దొరుకుతాడేమో అన్నాడు. ఈ సేవాదారులు యమదూతలు అండి, నచ్చితే విష్ణు దూతలు, లేకపోతే యమదూతలే. ఏడు ఏడు నడితే నాకేమైందా అనుకున్నాను నేను. పైకి రమ్మన్నాడు స్వామి అన్నారు, పైకి వెళ్ళాను చెప్పాను అనుకోండి, అదంతా వేరే విషయం. అయిపోయాక స్వామి పైకి రమ్మన్నారు, పైకి వెళ్ళాడు. పైకి అసలు ఎవడు బోనిస్తాడు, అందులో ఢిల్లీ సేవతలు దిట్టంగా ఉన్నాం, మా వాసుదేవరావు పర్సనాలిటీ వాళ్ళంతా సామాన్యులు కానీ, నేనంతా అంగుష్ట మాత్రుడిని. అందులో వీటి తింటారు మందరం సాంబారు ఇడ్లీ, ఏమొస్తుంది ఇట్టావు అంటారు. ఓ నీరు పది విజయాలరా అనుకొని వాళ్ళు చెయ్యిల పట్టుకుని వాళ్ళ సంకలకి చూసి పరిగెత్తి వరండాలకు వచ్చారు. అప్పుడు స్వామి చూశారు, బాగానే పరిగెత్తావులే రా లోపలికి అన్నారు. లోపల మంచి పైకి పిలిచారు, పైకి పిలిచి పట్టుపంచలు ఇచ్చారు. నాకేం తెలియదు ఇవన్నీ కూడా, నాకెందుకు సార్ పట్టు పంచలే, పంచాలు కట్టుకోనన్న ఏమీ తెలియదు, ఊరికే మాట్లాడతావు, పండితులకి ఇస్తారయ్యా అందుకని నీకు ఇస్తున్నాను అన్నారు. అలాగా స్వామి ఆయన మళ్ళీ ఇంకొక సార్ వేశారు. ఇదేంటి స్వామి పండితులుగా అని చెప్తాను, నోరు మూసుకో. రాధాకృష్ణ ఆయనేమో సఫారీ సూట్లు తెచ్చాడు. ఆ సఫారీ సూట్లు పళ్ళు పెద్ద సంచిలో సామాన్ పెట్టి ఆ రెండు చేతులు నా శిరస్సు పైన పెట్టి దీర్ఘాయుష్మంతుడు అయి యావదాంధ్రదేశం సాయి సందేశాలు వ్యాప్తి చేయి బంగారు అన్నటువంటి మాట 78లో జరిగినటువంటి మాట, అది ఆత్మగాత నడుస్తూ వచ్చింది. ఎన్నో ఉన్నాయి, ఎన్నని చెప్పను, ఎన్నని చెప్పను, ఎంతని చెప్పను. ఇందులో ఏమాత్రం ఈషన్ మాత్రం ఒక సోత్కర్ష కానీ ఒక ప్రచారం కానీ వెంట్రుక వాసి కూడా నాకు లేదని మీకు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఉండదు, నన్ను ఎరిగిన వాళ్ళందరికీ కూడా తెలుసు. నిజంగా ఒక మాట చెప్పాలంటే అమెరికాకు వెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ ఉన్నారంటే వెళ్ళి వచ్చేటప్పుడు 10 రోజులు ఆలస్యం అవుతుంది. అంటే కాలేజీ తెరిచే రోజుకు రాను, 10 రోజులు ఆలస్యవాడికి ఆ పువ్వులు అమ్మేవాడు, కొబ్బరి బొండాలు వాడేవాడు ఆపి, సార్ బజారంతా బోసిపోతుందండి, మీరు ఎప్పుడు వచ్చారండి శభాష్ అన్నప్పుడు, నీకోసం బతికుండాలనుందిరా అని చెప్పాను, నీకోసం బతికుండాలి. కనుక నాకు కావాల్సింది ఆ పాలు పెరుగు అమ్ముకునేవాడు, ఆ కోవర్లు అమ్ముకునేవాడు, సామాన్యులు, ప్రజానీకం, పల్లె ప్రజానీకం తప్ప. ఈ ఇష్యూలో మీరు చదువుకుంటారు, సనాసారదులు రాశాను. నేను విఐపీ కావాలని జన్మలో కోరుకోను, నాకు ఆ విఐపీ కూడా ఇష్టం లేదు సుమా. గ్రామంలో పల్లెవాసులతో తిరిగి స్వామి సందేశం ప్రచారం చేయవలన్నది, ఇంతకన్నా మరొక కోరిక లేదు స్వామి అని చెప్పి నేను వారికి చెప్పి ఉన్నాను. అది వ్యాసాన్ని కూడా రాశాను. అంచేత నాకు ఎప్పుడు సామాన్యులకు తిరగడమే సంతోషం. ఆ ప్రేమ వేరు, అది వేరు. నిజానికి పల్లెటూళ్ళలో భజన మండలి వార్షికోత్సవం జరిగితేనండి ఒక పెళ్లి జరిగినట్టే. మన సిటీలోగా గడియారాలు చూసుకొని ఎప్పుడు పోతామానే, లేకపోతే వీడికంటే వాడు బాగా మాట్లాడతాడు, వాడికంటే వీడు బాగా, ఈ యథమ గోలే లేదు. నిజమైన భక్తి పల్లెటూళ్ళలోనే ఉందండి. అది బాగా చూశాను. ఈ చెక్క భజన మీకు తెలిసి ఉంది, మొన్నటి భజన. చెక్క భజన అంటే నాకు భలే ఇష్టం చిన్నప్పటి నుంచి. అలా కాలేజీకి వెళ్తూ చెక్క భజన చూస్తూ లేట్ అయ్యాను కూడా ఇన్విజిలేషన్గా, ప్రిన్సిపాల్ కోపం వచ్చింది. అప్పుడు ఏమంటాం, ఐ స్టాండ్ గిల్టీ సార్ అన్న. అప్పుడు ఆయన అన్నాడు, యూ సిట్ ఎక్స్క్యూజ్ అన్నాడు. ఆ చెక్క భజన చూస్తే ఆల్చిపోయింది. తీరే చెక్క భజన వాళ్ళని చూసి స్వామి కూడా మురిసిపోయాడు. చూడు అనిల్ కుమార్, సాయంత్రం పెట్టిస్తాను చెప్పాను. ఒక్క పండిట్ రవిశంకర్ అండి పూర్ణచంద్ర ఆడిటర్లు వాయిస్తున్నాడు చెక్క భజన.
పూర్ణచంద్ర ఆటో వెనకాల ఐస్ క్రీమ్ షాప్ ఉండేది పూర్వం, అక్కడ వీళ్ళు ఎగురుతున్నారు చక్రపతి. లోపల రవిశంకర్ పక్క పల్లెటూరు ముందంగి బ్యాచ్ మా వాళ్ళ. నేను వీళ్ళతో చేరాను. సరే చక్క చక్క నేను కూడా ఎగురుతున్నాను. నాకు చేత ఇవాళ కూడా ఎగరాలి ఉంటున్నాను. ఇప్పుడు బాగుండదు సార్, సిటీ కదా మీరు మాకెళ్ళి, మేమంతా పల్లెటూరు వాళ్ళం. ఇలా టక 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 అన్నా ఆయన స్వామి ప్రోగ్రామ్ అయిపోయి నీతో వస్తూ వచ్చి చూశారు. అప్పట్లో వీడు అంతా పల్లెటూరు వాళ్ళు, పక్క జున్ను వెన్న పాలు డబ్బా పాలు ప్యాకెట్ల పాలు కాదు వాళ్ళు. అందులో రెడ్లు బాగా ఆస్తులు ఉన్నాయి, దానిపైన ప్రేమతో చేశారు వాళ్ళు, డబ్బుల కోసం కాదు, ఆర్టిస్ట్ కాదు. అక్కడ వీరంగం స్వామి ఇలా చూసి పైకి పైకి వెళ్ళి అనిల్ కుమార్ వీరమ్మ అమ్మో ముచ్చవుట్లు పోసిన పరిగెత్తికి వెళ్ళారు. ఏమిటి వాళ్ళ ఆఫర, 9 అవుతుంది అక్కడ రవిశంకర్ హాల్ కంటే నీ కలెక్షన్ ఎక్కువైంది ఇక్కడ. అవును స్వామి, రవిశంకర్ మాకెవడికి అర్థమవుతుంది, అర్థమైనట్టు తలకాయ ఇవ్వకూడదు తప్ప రవిశంకర్ హిందుస్థానీ ఎవడికి అర్థం కాదు స్వామి. పక్కపక్క నవ్వారు. మాకు ఈ చెక్క భజన ఇదే బాగుంటుంది స్వామి. అక్కడ గోకాక్ ఉన్నాడు, కుటుంబరావు ఉన్నాడు, చిరంజీవిరావు ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు, వాళ్ళందరూ అప్పుడు స్వామి అన్నారు, చూడు అనిల్ కుమార్ నువ్వు స్టేట్ ప్రెసిడెంట్ కదా, పెద్ద కోటు అది వేసుకున్నావే, ఆ చెక్కలు వేసుకున్న ఆ ఎగర్త ఏంటి, స్టేట్ ప్రెసిడెంట్ ఎగర్త ఏం బాగుంటుంది, ప్రతిమా స్టేట్ ప్రెసిడెంట్స్ అంతా ఏమనుకుంటారు, ఏంటి దాంతో నాకు నచ్చలేదన్న. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి స్వామి దయచేసి నన్ను స్టేట్ ప్రెసిడెంట్ నుంచి పీకేయండి, దయచేసి వెంటనే పీకేయండి. ఈ పల్లెటూరు వాళ్ళతో తిరగడానికి, వాళ్ళతో చెక్క భజనలు చేయడానికి, వాళ్ళతో హాయిగా తిరగడానికి ఈ స్టేట్ ప్రెసిడెంట్ పదవి వస్తే అడ్డు వస్తే దయచేసి నన్ను పీకితే జన్మాంతరం మీకు కృతజ్ఞతగా ఉంటాను స్వామి. పక్కపక్క నవ్వి అక్కడ ఉన్న కుర్రాళ్ళతో అన్నారు, నాకు తెలుసురా మీ అందరికీ తెలియాలని ఇది వాళ్ళని అడిగాను తెలుసుకునేది. ఆ మధుర క్షణాలు. అలాగే ఒకసారి అందరు కూర్చొని పెద్దవాళ్ళందరూ ఉన్నారు, సింక్లేర్ కూడా ఉన్నాడు, ఇప్పుడు ఈ షార్ట్లో చూసింటారు, ఈ సింక్లేర్ వీళ్ళంతా ఉన్నారు. ఉన్నప్పుడు అడిగి అనిల్ కుమార్ నీకు ఏం కావాలి కోరిక ఇస్తానన్నారు. ఏమడదు ఇందాక రత్నాకర్ చెప్పినట్టు ఇచ్చిన ఏమ ఉన్నవి అధికములకేమి ఎప్పుడైనా కలుగు వీడు నా భక్తుడని ఒకరిది అనుగ్రహమున్న చాలు. ఇది స్వామి అన్నారు. ఆ భావంతో నేనాను స్వామి ఏమడగమంటారు, అడగకుండా ఇచ్చే దేవుడిని నేనేం అడిగేది, నాకేం తెలియదు స్వామి. ఏదో అంత వేదాంతం ఏం కాదు, నేను ఇస్తాను కదా అడు, నాకేం వద్దు స్వామి దయచేసి, నేను హాయిగా ఉన్నాను, నాకేం వద్దు, ఎప్పుడు అడగడు బుద్ధి లేదు నీకు, ఇప్పుడు అడుగుతావా లేక బయట మమ్మంటా చెప్పు. అందరూ నాకు పెద్దలు. అప్పుడు నేను స్వామి మీరు అడిగారు కానీ చెప్తున్నాను, మీరు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చెప్తున్నాను, నోరు మూసుకో మోక్షం ఇస్తాను, తీ కావాలా నాకు మోక్షం వద్దు స్వామి, భక్తులంతా మోక్షం అంటే వద్దంటారే అన్నారు. ఆ మోక్షం తీయగా ఉంటుందో చేదుగా ఉంటుందో పుల్లగా ఉంటుందో నాకు తెలియదు, పొడుగ్గా ఉంటుందో పొట్టిగా ఉంటుందో అందమో అండవిహీనమో నాకు తెలియదు. కనుక మోక్షం నాకెందుకు తెలియదు, నాకెందుకు మోక్షం వాడు వచ్చి భలే ఉంటుంది గురువు నువ్వు కూడా రాని ఎవడ అనలా, నాకెందుకు ఆ మోక్షం అక్కర్లేదు స్వామి. అయితే అడుగు ఒక్కటి స్వామి, ప్రతి జన్మ కూడా జన్మించి తిరిగి తిరిగి జన్మించి గడప గడప తట్టి ప్రతి వీధి వెళ్ళి ప్రతి తలుపు తట్టి సాయినామ సందేశం వ్యాప్తి చేయడానికి పుట్టాలని స్వామి నాకు మరొకటి లేదు స్వామి జన్మ లేదా చాలా సంతోషం బంగారు అదే గడపన్నారు. అందువల్ల సమయం కూడా చాలా దాటిపోయింది. మీ అందరి మాటలు కూడా ఇవి ఆశీస్సులుగా భావిస్తున్నాను. మా రత్నాకర్ ఫోన్ చేసి అన్నాడు, ఎవరే అమ్మా నాన్న నువ్వే కదరా, నువ్వు ఇక్కడ రాకపోతే ఎలాగరా అన్నాడు. లేదురా నన్ను రమ్మంటా నువ్వు మర్యాదలు వస్తావు అన్నాడు. కనుక అదొక స్పిరిచువల్ థ్రెట్ ఇచ్చి ఉన్నాడు నాకు. అందరూ వచ్చాను, మీరు ఇంతమంది ప్రేమతో మీరు వచ్చారంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆనాడు వాడు చెప్పిన వాటిలో కొన్ని దయచేసి మన్నించండి. జననీయుని దయ జనకుడు నీ దయ, జననీయుని దయ జనకుడు నీ దయ, జనన మరణ సంసారము నీ దయ, జనన మరణ సంసారము నీ దయ, అంతా నీ దయరా అఖిలోధార, అంతా నీ దయరా శత్రువుని దయ మిత్రుడు నీ దయ
పుత్రుడు పూత్రిక నత్రమునీదయ అంతానీదయరా అఖిలోధార అంతానీదయరా భావమునీదయ భాషయునీదయ పావనతరమగు ప్రాణమునీదయ అంతానీదయరా అఖిలోధార అంత నీదయరా గాలియునేలయు గగన జలాగ్నులు కాలము దేశము కష్టము నష్టము అంత నీదయరా అఖిలోధార అంత నీదయరా ఆయన దయ తప్ప నా దేవుని చెప్పండి. ఆ దయ గురించి మీకు తెలియజేస్తున్నాను. బృందావనంలో చేరిన కొత్తల్లో అనిల్ కుమార్ చెప్పబోయా అన్నాడు. చెప్పు అన్నా ఫస్ట్ అప్పుడే, ఇంకా కాళ్ళకి పారాయణ ఆరలేదు ఇంకా. అప్పుడు అన్నా అన్నమాట, యోగేంద్రుడను కాను యోగేంద్రుడను కాను త్యాగశీలుడకాను త్యాగశీలుడకాను ఏ గుణములేని నా కేలాగు దొరకును అడుగులే ఎందునా అమృత జీవానధన అడుగులే ఎందునా అందుకొను దాకనాయన్ ఆశనే వదలుదునా అందుకొనినంత బ్రతుకంటగా అదు మన అడుగులే ఎందునా అమృత జీవానధన అడుగులే ఎందునా వారి అడుగులు కాపాడే తప్ప మరొకటి ఏది కాదు అని మీకు తెలియజేస్తున్నాను. మా తాతగారు పాలపర్తి నరసింహ గారు వాడికి రత్నాకర్ పైన చేసి నా పైన చేసి రోడ్డు మీద నడుస్తూ వారు మాకు చెప్పిన బ్రహ్మ సమాజ సూత్రాలు స్వామి చెప్పింది ఒకటే, అబ్బో ఎంతసేపు నేను మిమ్మల్ని విసిగించను అంటూ ఇంకా చెప్తూనే ఉన్నాను. 45 ఏళ్ల జీవితం 40 నిమిషాలన్నా లేకపోతే ఎలా చెప్పండి, కానీ అట్లా విసిగించను. ఇంకా సిటీలో ఉండబోతున్నాను, మెహదీపట్నం రేపు ఉన్నది, ఆ తర్వాత మనస్థలిపురం ఉన్నది, కనుక సీరియల్స్ లేవండి టీవీ సీరియల్స్, అట్లా సీరియల్స్ కింద అవి తప్పకుండా మనం తెలుసుకుంటూ ఉందాము. వారి కరుణ తప్ప ఆ నరసింహ గారు చెప్పిన బ్రహ్మ సమాజ విని ఒంటినడు ఇవాటి కూడా ఉందండి. విగ్రహారాధన యజ్ఞలు యజ్ఞాలు యాగాలు పూజల క్రతువులు నా సిస్టంలో ఏం ఎక్కలేదు. ఆ బ్రహ్మ సమాజం ఇవాటికి కూడా ఉంది నా చేత, ఇవాటి అయితే ఆవిడ అన్నీ చేస్తూ ఉంటుంది. లేచిన దగ్గర పారాయణాలు పూజలు వ్రతాలు మందంతా నథింగ్ డూయింగ్. కాకపోతే నిజమైన డెమోక్రసీ మా ఇంట్లోనే ఉంది, నీ దారిని ఉండు నా దారినే ఉంటాను, నిన్ను ఫోర్స్ చేయను నన్ను ఫోర్స్ చేయవద్దు ప్లీజ్. ఆ ఒప్పందంతో సాగింది 64 బతుకుతూనే ఉన్నది. ఇక్కడ మహిళలంతా కూడా అమ్మా ఎలా ఉన్నావని ఆవిడ అడిగితే నా జన్మ మాత్రం మీకు వద్దు ఇందా రత్నాకర్ చెప్పినట్టు నేను అందరూ మా కుర్రాళ్ళు కూడా చెప్తుంటా పెళ్లి చేసుకుంటున్నానంటే ఎవరై నన్ను ఫాలో కాకరా, యుల్ బి మోస్ట్ అన్పాపులర్ అట్ హోమ్ అని చెప్పాను. ఇదే కొంపలో ఉండు ఎప్పుడు ఎందుకు అభివృద్ధి ఏది కదంతాను. అందుకని అలా జరిగిన పాపం నన్ను భరించింది చాలా అంతవరకు చాలా సంతోషం. అంటే అందరూ అడుగుతూ ఒకసారి మా అమ్మాయి వెళ్తే నువ్వేం చదువుతున్నావే అని అడిగి అందరి ముందు అది ఒక 4 రోజులు గడిచింది. అది నా లైఫ్ వ్యవహారం. అందులో ఎవరిని ఎయిర్పోర్ట్లు దంపడం ఎయిర్పోర్ట్లో దింపడం ఏమీ లేదండి, కొత్తగా పెళ్ళైన పిల్లల్ని దింపడం అల్లుడిని రిసీవ్ చేసుకోవడం ఏమీ లేదు. స్వామి కూడా వరండాలన్నాడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు అనిల్ కుమారు, ఆ సూట్ కేసు పెట్టడం తిరగటం మెడికల్ రిప్రెండ్ చూసలేదు చాలా చెడ్డ పేరు తెస్తున్నాడు యూస్లేశ్వరం అందరి ముందు. నాకు ఆయన స్వామి యూస్లేశ్వరం అంటే మన పద్మభూషణ్తో సమానం, నాకు దున్నపోత అంటే పద్మశ్రీతో సమానం. ఇట్లా చూస్తే చాలా అన్నప్పుడు తిట్లు తింటే మాట్లాయా అనిల్ అంబానీ అంత గ్రేపో అనిల్ కమరా కమరాజు అంత గొప్పవాడు. ఆయన చేత అన్నిసార్లు దున్నపోతా అనిపించుకున్నా నాకేం కావాలి. అలా ఆయన సందర్భంలో స్వామి నేను చూసేవా అంటూ అప్పుడు వరండాలో అన్నమాట. ఈయన సంసారం అంతా వదిలేశాడు, అది నానెత్తిరి పెట్టాడు నేను తీసుకొస్తున్నానయ్యా. ఇందులో వారు నిర్వర్తించలేదు తప్ప ఎవరన్నా అబ్బా డాక్టర్లు అబ్బా ఇంజనీర్లు కాదు రోయ్ దే హావ్ బికమ్ లైక్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ మీ నాట్ బికాస్ ఆఫ్ మీ అంటాను. అంచేది ఏవో కొన్ని విశేషాలు ఉన్నాయి.
అందులో ఒకసారి ఆయన ముందు కూర్చుంటే స్వామి అన్నారు, బ్రహ్మసమాజం అని చెప్తున్నాను, ఇట్లా వచ్చేసి అందరు వింటుండగా ఇవి ఉన్నాడు ఈ మనిషి బ్రహ్మ సమాజం ఏం చేసేది బ్రహ్మ సమాజం చూడు సమాజం నుంచి వచ్చి బ్రహ్మ దగ్గరికి వచ్చాడయ్యా అదే బ్రహ్మ సమాజం. ఇంత తేలిక చెప్పగలవాడు ఎవరన్నా ఉన్నారండి? మన బంగారు బాబా గారు తప్ప ఎవరు చెప్పలేరు. నాలోనుందు నీవు నీలోనుందును నేను, నాలోనుందువు నీవు నీలోనుందును నేను, ఏలీల చూడ నన్ ఏలు పాడవు నీవే. ఎటు చూసినా అటు చూసినా అంతా నీలో నువ్వు ఉన్నావో నాలోనే ఉన్నావో ఎవడ ఇందులో ఉన్నాడో కానీ నన్ను కనిపెట్టి ఉంటే చాలు నాయన నువ్వు ఉన్నావు చాలు నా సంగతి వేరే సంగతి. ఎప్పుడు లోపల ఏకాంతముగా వెళ్ళి తప్పులొప్పులు తెలుపు తండ్రి నీవే కదరా. అంతరంగ సాయి తప్పులేంటో చెప్తుంటాడు. కేదామే కానీరా మోదమే కానీరా, కేదామే కానీరా మోదమే కానీరా, ఏదైననేమిరా ఏదైననేమిరా నీదయే కదరా. ఎన్ని కష్టముల ఈశ్వరనే పడ్డా నిన్ను విడువను నీ బిడ్డ. సాయినాథ్ బాబా మహారాజ్ కి భజమర నారాయణ 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 హరి చౌడ భజమన నారాయణ 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 భజమన నారాయణ 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 హరి లక్ష్మీ నారాయణ 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 లక్ష్మీ నారాయణ 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 సాయి నారాయణ 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 నా బాబా నారాయణ 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 నా బాబా నారాయణ 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 నా భజన నారాయణ 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 హరే భజన నారాయణ 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 లక్ష్మీ నారాయణ 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 సాయి నారాయణ 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 ఆ బాబా నారాయణ 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 సాయి నారాయణ నారాయణ సమర్థ సద్గు సాయినాథ్ బాబా మహారాజ్కి జై బలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి జై బలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి. ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే.
బ్రహ్మ జగన్నాథ నాథ బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయన ఓం జై జగదీశ రూపవోజస్వి వోసాయి సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 జై మనో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి సాయిరామ్. ఆదిలాబాద్ నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు తదితర సభ్యులు అందరూ కూడా అనిల్ కుమార్ గారికి సన్మానం చేస్తున్నారు. వెంకట్రావు గారు జిల్లా అధ్యక్షులు, మిగతా సభ్యులు